మంచి సినిమా, ఒక గొప్ప సినిమాలో ఒక మంచి పాత్ర వేస్తున్నాను అనుకున్నాను, కానీ ఆ పాత్ర ఇంత గొప్ప పాత్ర అవుతుందని, దానికి ఇంత స్పందన ఉంటుందని నేను ఊహించలేదు. చిరంజీవి గారు నిజంగా ఒకసారి అనిపిస్తుంది, కొన్ని వేల కోట్ల కృతజ్ఞత చెప్పినా కూడా మీకు నా రుణం తీరుదేమో, మళ్ళీ జన్మ ఎత్తాలేమో. నిజంగా అంత స్పందన నేను ఈ చిత్రం ద్వారా పొందాను. అంటే సురేందర్ రెడ్డి గారు మీరు కిక్లో చెప్తారు కదా, జీవితంలో ఒక కిక్ ఉండాలని, అటువంటి పాత్ర మీరు నాకు ఇచ్చారు. థ్యాంక్స్ సో మచ్, థ్యాంక్స్ సో మచ్. అలాగే వీక్షిస్తున్నటువంటి యావన్ మంది భారతీయులకు నా హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు. మాకు ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చారు, దానికి కృతజ్ఞతగా ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా మేము అందరం కలిసి మీకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుందామని అవకాశం తీసుకున్నాం. చాలా సంతోషం. ఇది చాలా ఫార్మల్గా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకునే సభలా కాకుండా ఇంటరాక్టివ్గా, అంటే ఎక్కువ నిజం చెప్పాలంటే మేము కోరుకునే దానికంటే పాత్రికే మిత్రులు, మీడియా మిత్రులు, వాళ్ళు మేము ఇంటరాక్ట్ అవ్వాలి అని వాళ్ళు కోరుకున్నారని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం మీ నుంచి ఆ స్పందన రావటం. నిన్న మొన్న మనం థ్యాంకింగ్ సభ, థ్యాంక్స్ గివింగ్ సభ పెట్టుకున్నా సరే మళ్ళీ వచ్చి మీరందరూ కలవాలంటే నాకు అమితానందం వేసింది. వెంటనే ఏ ఏర్పాటు చేయండి, నేను కలవాలి. మొన్న తృప్తిగా మాట్లాడుకోలేదు, మాట్లాడింది వన్ సైడ్ అయిపోయింది తప్ప ఇంటరాక్టివ్గా లేదు. కాబట్టి పరస్పరం సంభాషించుకుందాం, దానిని ఈరోజు అవకాశం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను నా మిత్రుడు, నా చిరకాల మిత్రుడు సాయి చంద్ మాట్లాడుతున్నారు కదా, ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యారంటే సాయి చంద్ గురించి చెప్పాలి. తన గురించి తను చెప్పుకోవడం కుదరదు కాబట్టి చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ నువ్వు కంటిన్యూ చేయొచ్చు. సాయి చంద్ ఎప్పుడు మంచు పడక నుంచి మీ ఇద్దరం కలిసి సహనటులుగా, తోటి హీరోస్గా, 5 హీరోస్లో 2 హీరోస్గా చేశాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాయి చంద్ తోటి అక్కడక్కడ అడపదడప కలుసుకోవడం, మాట్లాడుకోవడం జరిగింది. మనం ఫిదా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్కి తనైతే బాగుంటుంది అన్న భావం సురేందర్ రెడ్డి గారికి కలిగింది. మేము అందరూ కూడా వేస్తాను ఆ రకంగా ఆయన ఈ సినిమాలకు రావడం జరిగింది. అండ్ సినిమా జరుగుతున్నప్పుడు సాయి చంద్ ఆ గెటప్ కోసంగా పూర్తిగా వృద్ధుల్లాగా మారిపోవడానికి తన వంతు తన ప్రయత్నం చేశాడు. అంత వృద్ధుడు కాదు నా వయసే, కానీ నేను ఈ క్యారెక్టర్ ఎంతో పెద్ద నిడివి లేదు, కానీ ఎంత ఇంట్రెస్ట్ తోటి ఎంత డెడికేషన్తో చేశాడంటే ప్రతి ఒక్కరికి, ఒక ప్రతి నటుడికి ఉండాల్సిన లక్షణం అది. అది సాయిచంద్రుడు నేను పరిపూర్ణంగా చూశాను. మధ్యలో 2 సంవత్సరాలు మాతో పాటు ఇంక వేరే సినిమాలు చేయకుండా ఈ సినిమా మాత్రమే చేశాడు సాయి చంద్. అండ్ మధ్యలో ఉప్పున అనే ఒక సినిమా రాబోతుంది త్వరలో. ఆ సినిమాలో మా కురవాడు వైష్ణవ్ తేజ్ యాక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమాలో నేను కథ విన్నాను, ఒక ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది సాయి చంద్, నువ్వైతే చాలా బాగుంటుందని నేను చెప్పడం జరిగింది. అది అవకాశం వస్తే మాత్రం వదులుకోవద్దు, నువ్వు వెంటనే చెయ్యి, మన లేట్ అయ్యేలా ఉంది కాబట్టి నువ్వు దానికి యాక్సెప్ట్ చెప్తే నేను వెంటనే ఓ అలాగా థ్యాంక్ యూ అంటాననుకున్నాను. టు మై సర్ప్రైజ్ నేను చేయనండి. అదేంటి సాయి చేయండి అలాగా అంటామండి, లేదు ఈ సినిమా ఎంతో వచ్చేయను. ఇదేముంది, ఇది 4 సీన్లు 3 సీన్లు ఉన్నాయి, తర్వాత డెత్తతో చిన్న ఇది కదా ఇంతే కదంటే, అమ్మమ్మో ఈ సినిమా చరిత్రాత్మక సినిమా అండి, ఈ సినిమా ఆ క్యారెక్టర్ నిలిచిపోయే సినిమా అవుతుందండి. ఎంత నిడివి అని కాదండి, ఎంత గుండె లోతుల్లో అది ఇమేజ్ ఏర్పడుతుంది అన్నది, ఇది నాకు ఆర్టిస్ట్గా సాటిస్ఫాక్షన్ కావాలి. అందుకని వేరే సినిమాలు చేయనండి, మళ్ళీ గడ్డం తీయాలి, ఫేక్ గడ్డం పెట్టుకోవాలి, మళ్ళీ తెల్ల రంగు నాకు వద్దండి అని అంటే ఆ మనిషి గురించి నాకు ఎంత గౌరవం పెరిగిపోయిందంటే సాయి చంద్ మీద. వావ్, ఇది కదా. ఈ సినిమాని అందరూ ప్రేమించి చేశారు, చిన్న సాంకేతిక నిపుణుల దగ్గర నుంచి పెద్ద సాంకేతిక నిపుణుల వరకు, అలాగే ఆ చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు ఒక ఫ్రేమ్లో మీరు కనిపించవచ్చు చాలు, మేము కూడా ఇందులో ఇంత భాగస్వామ్యమైన చాలని ప్రేమతో చేశారు కాబట్టి ఆ ప్రేమ ఫలితమే ఈ రోజున ఇంత పెద్ద ఘనమైన విజయం మాకు లభించింది. గర్వంగా ఫీల్ అయ్యేలాగా, ఒక ప్రైడ్గా ఫీల్ అయ్యేలాగా ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రూపుదిద్దుకుంది. అందుకని ప్రత్యేకించి సాయి చంద్కి నేను మనస్ఫూర్తిగా నా శుభాభినందనలు, నా ధన్యవాదాలు మా కుండ పరిషత్ తరపు చెప్తాను. మై ఫ్రెండ్, మై యూ డిజర్వ్ ఇట్ సినిమా యాక్ నా కోసం ఉప్పుని వెయిట్ చేసింది, నా పొరుగు కాపాడే ఇవాళ షూటింగ్ అయ్యాక మొదలు పెట్టారు, వెరీ గుడ్, సో నీకోసం వెయిట్ చేసింది, వెయిట్ చేసింది, అది దానికోసం నేను అట్లాగే మీరు కంప్లీట్ చేయండి జస్ట్.
అదే ఒక విధంగా నాకు మంచిపల్లి కమర్షియల్ సినిమా లాంటిది. చిరంజీవి గారు అప్పటికే చట్టాన్ని కళ్ళు చేశారు, ఆయనకి ఇది సెమీ కమర్షియల్ సినిమా. ఆయనకి ఆయన అన్నారు, నేను అత్త తీసుకుంటుంటే ఆయన నాకు సజెషన్స్ ఇస్తున్నాడు, సాయిచంద్ నువ్వు లైట్ తీసుకోవట్లేదు, లైట్ తీసుకో, నువ్వు స్టెప్స్. ఇందాక సీతారామ శాస్త్రి గారు కూడా నువ్వు ఆ సినిమా డాన్స్ ఎలా చేసావన్నారు. మీకు గుర్తుందో లేదు, మీరు ఆ మూమెంట్స్ అని మీరు నాతో చేయించారు అక్కడ, ఇదే హైదరాబాద్లో, ఇదే సత్యవేద కాలంలో. నేను ఇబ్బంది పడుతుంటే మీరు తీసుకెళ్ళి అది ఏముందే సాయిచంద్ ఇలా 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 ఆ సహాయం అప్పటి నుంచి ఉంది. ఎందుకో తెలియదు, నా సోదరుని వాత్సల్యం అప్పటి నుంచి నా మీద ఆయన కురిపిస్తూనే ఉన్నారు. నేను సినిమాలు మానేసినప్పుడు కూడా, మానేసి ఒక బ్రేక్ తీసుకుంటున్నప్పుడు కూడా ఆయన ఒకసారి కలిసి ఉంటే, సినిమాలు మాడేయండి సాయిచంద్, మన నటులు మనం చివరి శ్వాస వరకు సినిమాలు నటిస్తూనే ఉండాలి అని అన్నారు. అంటే కాదండి, కొంచెం బ్రేక్ తీసుకుంటున్నాను, మళ్ళీ వస్తాను, ఐ విల్ కమ్ బ్యాక్ అండి అని. అంటే నేను డాక్యుమెంటరీలు తీస్తున్నానని తెలిసి ఆయన నన్ను పిలిపించి అల్లు రామలింగ గారి మీద ఒక డాక్యుమెంటరీ తీయించారు. మీరు ఉన్నారు అప్పుడు. ఆ తర్వాత నేను మళ్ళీ సినిమా వచ్చిన తర్వాత ఇంత గొప్ప సినిమాలో సుబ్బయ్య లాంటి ఒక మహా గిఫ్ట్ నాకు ఇచ్చారు ఆయన. సో థ్యాంక్స్ సో మచ్ చిరంజీవి గారు. అంటే మెసేజ్లు ఇచ్చిన తర్వాత ఫోన్ చేసిన సుబ్బయ్యనే మాట్లాడుతాను, సుబ్బయ్య చించేసావు, సుబ్బయ్య ఎరగడీసావు, ఇట్లా సాయిచంద్ అనే పేరు అసలు పూర్తిగా మర్చిపోయే పరిస్థితి వస్తాం.